మై ఎంటైర్ వస్తుంది కాపచి ఇది ఎక్కడ సబితి పోర్రా దేవుడా చీలవతంట చీలవత సింగరాజు జలకర్రాను నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడు లేపికి వెళ్ళిపోయేది కుమారి కన్యాకుమారంట కన్యాకుమారి రోగం ఒదిలిపోయింది अन्नय ट्रैन चारजी वरकू डबुना ढिल्ली बेल्दरी वेल्तुना इन्ना मन कुटुंब बरव बाध्यत मोस्तुना नेनु ऐएस पास नी बरव पालु पंचुकोवालनुकुन्नानु इंका ऐद रोज गोजुल्लो अवकाश लेकपोते मन कुटुंब बरव बाध्यत पालु पंचुकोकपोगा నేను మీకు అదనపు బరువును అవుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితి ఎదురైతే నా బరువుని లోకం నుంచి శాశ్వతంగా విస్తావై సే ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకొని ఆపదను మీరే కట్టెక్కించాలి మీ మేలి జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి చేయాలంటే నీకు పాతికేళ్ళు కావాలి కానీ ఏం చూసి ఏమంటావు ఉన్న ఇల్లు కాస్త తనక పెట్టావు ఇప్పుడు ఏం తనక పెడతావు కాబోయి మీ తమ్ముడు కడగిరీ తనక పెడతావా It's my request. ये तो चिन्ना पनंद। Come on. मेरो मेरो आड़ोगरी इस तरह ने कि नानिंदु ग्राम मनटू। ये आठ के मन जीवित आने की चाला दग्गर संबंध उन्हें काबड़ी। ये red ball सुने सुशाओ। ये भी माउल जनवान मारता। इका ये pink, blue, black, yellow, brown, green. ये वन्नी सिटी लो कास्त पलगुबड़ उन्हें व्यक्तुल। ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్ నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతుకు ఉందన్నమాట అంటే నాకు దీని తెల్ల బాల్ అంటారు క్యూ బాల్ అంటారు ఓహో ఓసారి క్యూ ఇటిస్తారా దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వట రా రా कदलिंचे शक्ति क्यू को अंटे नेनु क्यू लांटि वाणि सर्ले मंच कैपासिटी उन्न कैंडिडेट कल्लु मूसुकोनि उद्योग चूडा बाय నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్చర్ రేట్ ఎవరు కష్టపడితే ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ కిళ్ళావ్ అనుకో 1000 రూపాయస్ కాలో చెయ్యో తెచ్చావ్ అనుకో 5000 రూపాయస్ లైఫ్ ఏ తీసేసావ్ అనుకో 10000 రూపాయస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గోండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గోండాయే కాకపోతే నంబర్ 1 గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడు చెప్పను న్యాయం అన్యాయం అయినప్పుడు కాలుచేయ తీస్తాను అది ఎప్పుడు చెప్పను ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవస్ వస్తే తీస్తాను అది ఎప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తగించి కిరాతకులైనప్పుడు ఆ వర్ని తసరవల బొడ్డు బాలెంటోడే బాబుడు ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టు ఉన్నాడు నాకేం నచ్చలేదు మనకేం అక్కర్లేదు నాకు అసలు నచ్చలేదు ఏమిటయ్యా ఇది మంచి చట్ట లేకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మొగుడు పెళ్ళాని బ్రోతల హౌస్కు తీసుకెళ్ళడం ఎంత నీచం పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం
సిగ్గుండాలి. వస్తాని తస్సరవల బొడ్డు అన్నయ్య ఇక లాభం లేదు పండిసినా చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలంతేగాని ఖర్చు పెట్టేయకూడదు నిజమే అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి ఓసిని తసరవల లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ డస్ట్ బిన్ కు తక్కువ చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో 10 మంది చూశారు వాళ్ళని తీసుకొస్తాను బాబా లోపల కూర్చొని మాట్లాడుకుందాం బాబు రేపే మా అమ్మాయి పెళ్లి ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవటమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని దొరికితే చెయ్యన్నారు వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా అన్యాయం చేయను బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు సార్ మీరా నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను నేనే త్యాగం చేసి జైలుకు రాలేదు సార్ మీ దగ్గర 5000 పుచ్చుకున్నాను నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావో అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు నా గురువుగా చూస్తున్నాను గురువుగారు గురువుగారా చిన్నవాణ్ణి నన్ను మీరు చిన్న పెద్ద ఏమీ లేదు నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే పదండి గురుగారు గురుగారు మన గురువు గారి వైపు గారు గురువుని నమస్కారం బాబాయ్ గారు ఆశీర్వాదమ్మా గురువు గారిని చూడాలి చావా
అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మ. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మ. సీతాకోక చిలుకల్లాగా చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిర్చిపోతున్నారు గురుగారు. ప్రొసీడ్.